నాకు కాల్ చేసి చెప్పింది నాకు భయం వేస్తుంది నువ్వు నాతో కొంచెం సేపు మాట్లాడు అని. ఏమైంది అంటే నార్మల్గా పార్క్ చేసే దగ్గర అక్కడ నుంచి వెహికల్స్ పోలీసులు లిఫ్ట్ చేస్తున్నారని చెప్పి ఇంకొక టోల్ గేట్ నుంచి వెళ్ళే దగ్గర పార్క్ చేశాను నేను. నేను మళ్ళీ తిరిగి వస్తుంటే లారీలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, మేడం మీ టైర్ పంక్చర్ అయింది అని చెప్తే, ఏం కాదు నేను బస్ స్టాప్ దాకా వెళ్ళి అక్కడ చేపించుకుంటా అంటే, లేదు మేడం మధ్యలో ఆగిపోతే మీకు కష్టమవుతుంది మేము సరి చేపించిస్తాము అని చెప్పి ఎవరో ఒక చిన్న అబ్బాయికి స్కూటీ ఇచ్చి పంపించారంట. మళ్ళీ ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయని, మళ్ళీ వేరే షాప్లో చేపిస్తామని తీసుకెళ్లారంట. అయితే ఇంకా రాలేదా అంటే, ఏమో ఇప్పుడే తీసుకెళ్ళా నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పింది. నేను చెప్పాను వదిలేసి వచ్చేసేయమని, లేకపోతే టాల్ బూత్ దగ్గరికైనా వెళ్ళమని చెప్పాను. కానీ తను ఏం వెళ్తామా టాల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటామో చెప్పి వాళ్ళందరూ చూస్తారు అని అంది. తర్వాత ఏమిటి ఎవరు కనిపించట్లేదు అంది, మళ్ళీ అందరు లేదు వచ్చారు అలా అని అంది. నేను అన్నా కొద్దిసేపాక మళ్ళీ కాల్ చేస్తాను పెట్టేసా, మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఫోన్ చేసి నాకు భయం వేస్తుంది అంది. మళ్ళీ ట్వంటీ 2కి కాల్ చేసింది నాకు, నేను చెప్పాను వదిలేసి వచ్చేయమని, లేకపోతే వెళ్ళి ఆ టాల్ బూత్లో అయినా ఉండమని చెప్పాను. నాకు కాల్ చేసి చెప్పింది నాకు భయం వేస్తుంది నువ్వు నాతో కొంచెం సేపు మాట్లాడు అంది. ఏమైంది అంటే నార్మల్గా పార్క్ చేసే దగ్గర అక్కడ నుంచి వెహికల్స్ పోలీసులు లిఫ్ట్ చేస్తున్నారని చెప్పి ఇంకొక టోల్ గేట్ నుంచి వెళ్ళే దగ్గర పార్క్ చేశాను నేను. నేను మళ్ళీ తిరిగి వస్తుంటే లారీలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, మేడం మీ టైర్ పంక్చర్ అయింది అని చెప్తే, ఏం కాదు నేను బస్ స్టాప్ దాకా వెళ్ళి అక్కడ చేపించుకుంటా అంటే, లేదు మేడం మధ్యలో ఆగిపోతే మీకు కష్టమవుతుంది మేము సరి చేపించిస్తాము అని చెప్పి ఎవరో ఒక చిన్న అబ్బాయికి స్కూటీ ఇచ్చి పంపించారంట. మళ్ళీ ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయని, మళ్ళీ వేరే షాప్లో చేపిస్తామని తీసుకెళ్లారంట. అయితే ఇంకా రాలేదా అంటే, ఏమో ఇప్పుడే తీసుకెళ్ళా నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పింది. నేను చెప్పాను వదిలేసి వచ్చేసేయమని, లేకపోతే టాల్ బూత్ దగ్గరికైనా వెళ్ళమని చెప్పాను. కానీ తను ఏం వెళ్తామా టాల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటామో చెప్పి వాళ్ళందరూ చూస్తారు అని అంది. తర్వాత ఏమిటి ఎవరు కనిపించట్లేదు అంది, మళ్ళీ అందరు లేదు వచ్చారు అలా అని అంది. నేను అన్నా కొద్దిసేపాక మళ్ళీ కాల్ చేస్తాను పెట్టేసా, మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఫోన్ చేసి నాకు భయం వేస్తుంది అంది. మళ్ళీ ట్వంటీ 2కి కాల్ చేసింది నాకు, నేను చెప్పాను వదిలేసి వచ్చేయమని, లేకపోతే వెళ్ళి ఆ టాల్ బూత్లో అయినా ఉండమని చెప్పాను.